భక్తి మార్గమునందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు. భక్తి 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 అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, క్షేత్రములు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు. ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే, భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం. ఇది స్వార్థరహితమైనటువంటిది, ఇది దోషరహితమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాప్త సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి. భగవద్గీతకే 12వే అధ్యాయకి ఆధార పర్ భక్తి మార్గ కి మహత్తా కో బతానే కే లియే आज से प्रवचन आरंभ हुए हैं. भजन, ध्यान, जप आदि करना, तीर्थ यात्राएं करना और दिव्य दर्शन स्पर्शन और संभाषण प्राप्त करना मात्र ही भक्ति नहीं है. भगवान के प्रति व्यक्त विशुद्ध और निर्मल प्रेम भावना ही भक्ति है. यह नितांत निस्वार्थ होता है, सभी प्रकार के दोषों से मुक्त रहता है, सतत निश्चल रहता है. ऐसी दिव्य भक्ति का आरंभ हमें सबसे पहले प्राकृतिक मार्ग से करना चाहिए. ये प्राकृतिक मार्ग में अंदर मोटा मोटा नेनु दिन ने नेनु अनेक बुद्धियों का तत्व मनो मोटा मोटा बुद्धिं चढ़ाने पे दिन चारे नेनु यावर ये देख माने नु ये देख में नहीं रहते ना देख मनी अंदर चप्पल माय बॉडी अनुकु नपुर माय प्रत्येकिंगा होंगी बॉडी प्रत्येकिंगा होंगी పోనీ నా హృదయమే దైవమని అనుకోటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది. ప్రతి మానవుడు ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరణ, బట్ హూ ఆమ్ ఐ అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి. మై ప్రత్యేకంగా ఒప్పుకుంటారు. అదే అన్నింటి ఎత్తుకులను సాక్షిభూతమైనటువంటి అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు. దానికి చైతన్యం అని కూడా చెప్తారు. ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. ఆ చైతన్యమునే చిత్ అని చెప్తూ వచ్చారు. ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అనిపిస్తున్నది. ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ. సో అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు. प्राकृतिक मार्ग में सबसे पहले हमें मैं से संबंधित तत्व को पहचानने का प्रयत्न करना चाहिए. मैं कौन हूं? क्या मैं यह शरीर हूं? यदि मैं शरीर हूं तो मेरा शरीर क्यों कहना चाहिए? यदि माय बॉडी कहा जाए तो माय अलग से है और बॉडी अलग से. यदि यह मान लिया जाए कि मेरा हृदय ही ईश्वर है तो माय हार्ट कह रहे हैं. यहां भी माय अलग से है और हार्ट अलग से है. इसलिए हर कोई माय माइंड, माय बुद्धि, माय चित्त, माय इंद्रिय, माय अंतःकरण कह रहा है. फिर उसे स्वयं से हु एम आई का क्वेश्चन पूछने का प्रयत्न करना ही चाहिए. माय अलग से है, वही सभी तत्वों में साक्षी बना हुआ है. उसी को कॉन्शियसनेस कहते हैं, उसी को चैतन्य भी कहते हैं. यह चैतन्य तत्व सर्वत्र व्याप्त है. उस चैतन्य को चित कहते हैं. इस चित से युक्त चैतन्य तत्व सर्वत्र व्याप्त है. इन यू, विद यू, अबव यू, बिलो यू. इसलिए उस चैतन्य तत्व को पहचानना चाहें तो बाह्य संसार में प्रयत्न पूर्वक अन्वेषण करने पर भी वह हमें प्राप्त नहीं होगा. అంతర్ముఖం కావాలి. దృష్టిని అంతర్ముఖము భావించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతమునందు నేతి నేతి నేతి, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, బాడీ ఇస్ నాట్, మైండ్ ఇస్ నాట్, బుద్ధి ఇస్ నాట్, చిత్తం ఇస్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ. ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది. కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరి అయినటువంటి సాధనలు తడిపి నిత్యమైనటువంటి మార్గంలో
సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం. కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు. సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు. అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి. సగుణ సాకారములు లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేము. కనుక ప్రారంభంలో సాకారం యొక్క ఆరాధన అత్యవసరం. మన్ కో అంతర్ముఖ్ హోనా చాహియే. दृष्टि को अंतर्मुख करने पर ही उस चैतन्य तत्व को पाया जा सकता है. इसीलिए वेदांत में नेति नेति नेति, नॉट दिस कहा गया है. बॉडी इज नॉट दिस, माइंड इज नॉट दिस, चित्त इज नॉट दिस, बुद्धि इज नॉट दिस, आई एम आई जैसे तत्व का निर्णय वह दृष्टि ही करती है. अतः भक्ति मार्ग वही है जो स्वस्वरूप का दर्शन कराने की दिशा में सही साधना मार्ग पर चलाकर सत्य को पहचानने के लिए नित्यता के मार्ग में अग्रसर करता है. ईश्वर का अन्वेषण करने के लिए विशेष मार्ग की आवश्यकता नहीं है. सर्वत्र व्याप्त दिव्यता का दर्शन हम कहीं भी कर सकते हैं, परंतु निर्गुण निराकार परब्रह्म सत्य को पहचानने के लिए कुछ सीमा तक सगुण साकार की सहायता लेनी चाहिए. सगुण साकार के बिना निर्गुण निराकार में प्रवेश नहीं कर सकते हैं. आरंभ में साकार की आराधना अत्यंत आवश्यक है. క్రమక్రమేణ కూడాను అది అంతర్ముఖముగా విచ్చుకొని నిరాకార నిర్గుణత్వం లోపల మనము ప్రవేశించవచ్చు. నారాయణ ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండేటువంటి సమయంలో మనము ఒక్క ప్రదేశం పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి యొక్క శక్తి మనకు లభించేంత వరకు ఒక రూపమును, ఒక నామమును మనం ఆధారం చేసుకోవాలి. ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు. పుష్పమే లేక కాయి కాదు, కాయి కాక ఫలం ఏర్పడదు. కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం. ధీరే ధీరే అంతర్ముఖ్ హోకర్ నిర్గుణ నిరాకార తత్వమే ప్రవేశ్ కియా జా సక్తా హై. अंतर बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः. सर्वत्र व्याप्त इस नारायण तत्व में पूर्ण आस्था और शक्ति प्राप्त होने तक एक ही रूप और एक ही नाम को आधार बनाना चाहिए. इस प्रकार भक्ति मार्ग में प्रवेश कर इसके उपरांत दिव्यता से युक्त तादात्म्य स्थिति को पाकर परिपूर्ण आत्मज्ञान में मग्न हो सकते हैं. बिना पुष्प के कच्चा फल नहीं हो सकता, कच्चे फल के बिना पका फल नहीं हो सकता. अतः पुष्प, कच्चा फल और पका फल, इन तीनों की एकता ही सच्चा आत्म तत्व है. पुष्प में कर्म मार्ग ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది. ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది. ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రవేశించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటి ఇందులో సహజంగా ఏర్పడుతుంది. కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములో ఇది ఫలింపజేస్తుంది. కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి. ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థము అనేటువంటి కింద చేయాలి. బిడ్డలను మనం అభ్యసించాలి. ఆ అభ్యసించినటువంటి బిడ్డలను ఆచరణలో పెట్టాలి. यह पुष्प ही कर्म मार्ग है. यह धीरे धीरे भक्ति मार्ग रूपी कच्चे फल में परिवर्तित होगा. इसे संभाले रखने पर यही फल रूपी ज्ञान में परिवर्तित होगा. इस फल के पूरी तरह पक जाने पर इसमें सहज रूप में माधुर्य रूपी वैराग्य आ जाता है. कर्म, उपासना और ज्ञान इसी वैराग्य में प्रतिफलित होते हैं. अतः हमें कर्म मार्ग में प्रवेश करना चाहिए. हम जो कुछ भी करें ईश्वर की प्रीति के लिए करना चाहिए. इस संसार में रहने तक लौकिक शिक्षा ग्रहण करनी चाहिए. जिस शिक्षा का अभ्यास करते हैं उसे आचरण में रखना चाहिए.
మానవునికి ఆలోచన శక్తి ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి. కనుకని మనస్సు ఏకం వచస్సు ఏకం కర్మణ్యేకం మహాత్మన హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి. ఈ క్రమక్రమేణ ఫల త్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలాపేక్ష కొట్టబడ్డ అవసరమే. క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి. మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు. కనుక ఈ డిజైన్ ను మనం క్రమక్రమేణ వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీతి అర్థంగా మనం చేయాలి. అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలను ధరించారు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనేటువంటి అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు. కనుక దైవము ఏకం. मानव में विशेषतः विचार और आचरण की जो दो शक्तियां हैं वे ही नेगेटिव और पॉजिटिव हैं. इसीलिए मनस्येकम वचस्येकम कर्मण्येकम महात्मनम कहा गया है. अतः जो कुछ भी करते हैं उसे वचन के साथ हृदय पूर्वक ढंग से कर्म के रूप में करना चाहिए. यह धीरे धीरे फल की अपेक्षा के परे ले जाएगा. प्रथमतः फल की अपेक्षा अवश्य करनी चाहिए. इसके बाद धीरे धीरे निष्काम कर्म में प्रवेश करना चाहिए. पहले पहल फल की अपेक्षा किए बिना कर्म करना संभव नहीं है. अतः इस वर्क को धीरे धीरे वर्शिप के रूप में परिवर्तित करना चाहिए. वर्क विल बी ट्रांसफर्ड इंटू वर्शिप. हम जो कुछ भी करें उसे दैव प्रीति की भावना से करना चाहिए. वह ईश्वर एक ही है. इस ईश्वर के कई रूप और नाम हैं. एकम सत विप्रा बहुधा वदंती. कई लोग इसे कई नामों से पुकारते रहे हैं. ईश्वर एक ही है. एको हम बहुश्याम.